డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ వారి జీవితాన్నే మార్చేస్తుందని చెప్పడానికి త్రివిక్రమే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాప్ డైరెక్టర్ ఫ్లాప్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ లాంటి సినిమా తరువాత త్రివిక్రమ్ పరిస్థితి తలక్రిందులైందని చెప్పవచ్చు. అప్పటి వరకు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పక్కనేనా త్రివిక్రమ్ అనేంతలా ఉండేది. అజ్ఞాతవాసి తరువాత పవన్తో ఈయన ఎక్కడా కనిపించలేదు. లేటెస్ట్గా త్రివిక్రమ్ పవన్ నిర్మాణ భాగస్వాములుగా త్రివిక్రమ్ కథతో నిర్మాణమైన చల్ మోహన్ రంగ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్కి ఇద్దరూ హాజరవుతారని అందరూ భావించారు. ఈ చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం త్రివిక్రమ్ క్యాంప్లో ఉన్నారు. త్రివిక్రమ్ గీసిన గీతకు లోబడే ఉంటారనే టాక్. కృష్ణ చైతన్య ఏ సినిమాలు చెయ్యాలి, ఏ బ్యానర్లో చెయ్యాలనేది కూడా త్రివిక్రమ్ డిసైడ్ చేస్తారనే ప్రచారం జోరుగా ఉంది. అలాంటి సినిమా తన శిష్యుని సినిమా ఆడియో ఫంక్షన్ డుమ్మా కొట్టారు త్రివిక్రమ్. చాలా ఆడియో ఫంక్షన్లకు త్రివిక్రమ్ పవన్లు రావడం చాలా కామన్, కానీ మొదటిసారిగా వారి సినిమాలకే రాకపోవడం విచిత్రం.